Hi friends, this is Jyoti Prasanna from Yans Medical Academy. I am going to discuss you a small topic of inorganic chemistry, that is complex compounds. In this, I want to share a few topics. Those are characteristics of complex compounds, types of ligands, nomenclature, theories of complexes and isomerism. Before we are entering into the topic, we have to know about what is meant by complex compounds. It means complex compounds means the compounds which forms bonds beyond its valency is known as complex compounds. Ante manam etla ga teskochante manam edaina compound teeskunnappudu andlo okati settlement ligand ga act chestundi kada adi daniki sambandhichi dani capacity kante more number of bonds ni form chesthe dani complex compounds ani antam. For example, manam example teeskoni chuste ఈ బయట బ్రాకెట్ బయట ఉన్న కే ఫోర్ దీని కౌంటర్ అయ్యానని అంటాం. ఈ లో ఈ బ్రాకెట్ లోపల ఉన్నదానికి కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. ఇక్కడ ఐరన్ కనిపిస్తుంది కదా, దీన్ని సెంట్రల్ గా ల్యాటమ్ అని అంటాం. సిఎన్ సిక్స్ ఇది లైగాండ్ గా యాక్ట్ చేస్తుంది. లైగాండ్స్ అంటే ఇక్కడ ఉన్న సెంట్రల్ గా ల్యాటమ్ కి ఎలక్ట్రాన్ పై ని డొనేట్ చేస్తుంది కాబట్టి వీటిని లైగాండ్స్ అని అంటాం. అదర్వైజ్ కాల్ ఎస్ ఎలక్ట్రాన్ పై డొనర్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ లిగాండ్స్. Types of ligands are four types. Those are unidentate ligands, bidentate, polydentate and ambidentate ligands. Unidentate ligands means the ligand which can donate only one electron pair to its center pair atom is known as unidentate ligand. And the second one is bidentate ligand. The compound lo idi center pair atom ga act chestunnappudu two types of ligands electron pair ni donate chestunnayi kabatti idi bidentate ligand ani antam. Polydentate ligand ante more than two or three pairs ఎలక్ట్రాన్ పై డోనర్స్ గా యాడ్ చేస్తే వాటిని పాలిడెంటేట్ లైగాండ్స్ అని అంటారు. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ అంబిడెంటేట్ లైగాండ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ సైనైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది కాంప్లెక్స్ కాంపౌండ్ లో లైగాండ్ గా యాడ్ చేసినప్పుడు కార్బన్ ఎలక్ట్రాన్ పై డోనర్ గా యాడ్ చేస్తుంది కొన్ని కండిషన్స్ లో. అండ్ ఇంకొన్ని కండిషన్స్ లో హైడ్రోజన్ ఎలక్ట్రాన్ పై డోనర్ గా యాడ్ చేస్తుంది. అంటే ఒకే కాంపౌండ్ లో టూ డిఫరెంట్ ఆటమ్స్ ఎలక్ట్రాన్ పై డోనర్స్ గా యాడ్ చేస్తున్నాయి కాబట్టి ambidentate ligand అని అంటాం. The next topic is nomenclature. This nomenclature మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో నామెన్క్లేచర్ మెన్షన్ చేస్తాం కదా, కొంచెం సేమ్ అదే మెథడ్ లో మనం రాస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో ఫస్ట్ మనం ఏది సెంటర్ మెటల్ ఆటమ్ కి యాడ్ చేస్తుందో దాన్ని మెన్షన్ చేసుకుంటాం. ఆ తర్వాత నేమ్ ని ఎట్లా ఇస్తాం అంటే ఏదైతే లైగాండ్ కి యాడ్ చేస్తున్నాయో వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తాం. ఆ తర్వాత కౌంటర్ అయాన్స్ అండ్ దెన్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ని మెన్షన్ చేసి దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని మెన్షన్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో క్రోమియం సెంట్రల్ మెటల్ ఆటమ్ ని యాడ్ చేస్తుంది. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి, ఒకటి అమోనియా ఉంది, ఇంకోటి ఏమో వాటర్ మాలిక్యూల్, దీన్ని కామన్ గా ఆక్వా అని అంటాం. దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మెన్షన్ చేసుకోవాలి. అమోనియాని అమైన్ అని అంటాము, దీన్ని ఆక్వా అని అంటాం. రెండు ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి. సెకండ్ లెటర్ ని మెన్షన్ చేస్తే ఇక్కడ అమైన్ లో ఎం ఫస్ట్ వస్తుంది, ఆక్వా లో క్యూ ఎం తర్వాత వస్తుంది కాబట్టి ఫస్ట్ అమైన్ అని మెన్షన్ చేస్తాం. ఫోర్ ఉన్నాయి కాబట్టి టెట్రా అమైన్ అని రాస్తాం. ఇక్కడ టూ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి డై ఆక్వా. నెక్స్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ని మెన్షన్ చేస్తాం క్రోమియం. దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ త్రీ వస్తుంది అండ్ బయట కౌంటర్ అయాన్స్ క్లోరైడ్ ఉంది కాబట్టి క్లోరైడ్ అని రాస్తాం. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ బీబీటీ థియరీ, వాలెన్సీ బాండ్ థియరీ. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డిటర్మైన్ ద షేప్ అండ్ హైబ్రిడైజేషన్ అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ నేచర్. వాలెన్సీ బాండ్ థియరీలో టూ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉంటాయి, ఒకటి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ అండ్ వీక్ ఫీల్డ్ లైగాండ్స్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ కి ఎగ్జాంపుల్స్ అమోనియా, సైనైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ H2O. వీక్ ఫీల్డ్ లైగాండ్స్ కి ఎగ్జాంపుల్ క్లోరిన్, ఫ్లోరిన్, ఫ్లోరిన్ అండ్ అయోడిన్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ అంటే ఇది ఎందుకు మెన్షన్ చేస్తామంటే మనం కాంప్లెక్స్ కాంపౌండ్ తీసి దాని యొక్క హైబ్రిడైజేషన్ చెప్పాలి అంటే ఇక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, అందులో స్ట్రాంగ్ ఫీల్ లైగాండ్ ఉందనుకోండి ఎలక్ట్రాన్స్ అనేవి పెయిర్ అప్ జరుగుతుంది, అదే వీక్ ఫీల్ లైగాండ్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ పెయిరింగ్ అనేది జరగదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, కోబాల్ట్ కోబాల్ట్ అమోనియా ప్లస్ త్రీ. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్
organ 4s2 3d7 and ikkada 4p valent orbitals untai dintlo a electrons undavu 4s2 12 electrons untai 3d orbitals lo 5 suborbitals untai indulo total ga 7 electrons present ayi undayi and next ikkada cobalt yok oxidation state plus 3 kada deeniki sambandhinchina configuration raaste CO plus 3 అప్పుడు ఏమొస్తుంది ఆర్గాన్ 4s0 అంటే ఈ 4s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోతాయి 3d7 లో ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోయింది అప్పుడు వచ్చే కాన్ఫిగరేషన్ 4s0 3d6 అండ్ 4d0 ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోతాయి 3d లో ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి 4p లో 9 ఎలక్ట్రాన్స్ ఇందులో నుంచి 2 ఎలక్ట్రాన్స్ ఇందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది కాబట్టి కోబాల్ట్కి ప్లస్ 3 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చిందని చెప్పుకుంటాం అండ్ దెన్ ఈ కాంపౌండ్ లో అమ్మోనియా 6 ఉన్నాయి కదా ఒక అమ్మోనియా ఈ కోబాల్ట్కి 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది ఆ ఎలక్ట్రాన్స్ ఈ వేకెంట్ గా ఉన్న ఆర్బిటల్స్ లోకి ఈ వేకెంట్ గా ఉన్న ఆర్బిటల్స్ లోకి వచ్చి ఉంటాయి నెక్స్ట్ వచ్చే కాన్ఫిగరేషన్ ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్ అయ్యాడు ఉంది కదా అక్కడ మెన్షన్ చేసుకున్నాం కదండి ఫ్రెండ్స్ ఇక్కడ అమోనియా అనేది స్ట్రాంగ్ ఫీల్ అయ్యాకే యాక్ట్ చేస్తుంది స్ట్రాంగ్ ఫీల్ అయ్యాన్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పాం ఎలక్ట్రాన్స్ పెయిరింగ్ అనేది జరుగుతుంది అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చండి 3 ఆర్బిటల్స్ 6 ఎలక్ట్రాన్స్ తో కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఈ వేకెంట్ ఆర్బిటల్స్ లోకి వచ్చే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ అమోనియా అనేది ఒక అమోనియా 2 ఎలక్ట్రాన్స్ ని కోబాల్ట్ కి డొనేట్ చేస్తుంది అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా వేరే స్ట్రక్చర్ లో వేసుకున్నాం ఎలక్ట్రాన్స్ 1 2 3 4 ఇక్కడ 6 అమోనియా ఉన్నాయి కాబట్టి 6 2 12 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది టోటల్ గా 6 వేకెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి 6 2 12 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయింది అప్పుడు మనం హైబ్రిడైజేషన్ లో ఎట్లా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ దీనికి హైబ్రిడైజేషన్ ఎట్లా చెప్తాం అంటే ది నార్మల్ ఆర్బిటల్స్ కాకుండా ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ చేసిన తర్వాత ఫిల్ అయిన ఆర్బిటల్స్ వరకు మాత్రమే మనం తీసుకుంటాం తీసుకొని ఇందులో అప్పుడు 2 d ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఒక s ఆర్బిటల్ అండ్ 3 p ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అయ్యి కాబట్టి దీనికి వచ్చే హైబ్రిడైజేషన్ d2s p3 ఇది దీని యొక్క హైబ్రిడైజేషన్ దీని యొక్క షేప్ ఆఫ్ ద హైడ్రోజన్ చెప్తాం ద నెక్స్ట్ టాపిక్ ఇస్ క్రిస్టల్ ఫీల్ థియరీ క్రిస్టల్ ఫీల్ థియరీ ఏం మెన్షన్ చేస్తుందంటే డి ఆర్బిటల్ లో 5 సబ్ ఆర్బిటల్స్ ఉంటాయి దీంట్లో పైన మెన్షన్ చేసుకున్నట్లు స్ట్రాంగ్ ఫీల్ ఐగాన్స్ వీక్ ఫీల్ ఐగాన్స్ ఉంటాయి కదా
వాటి కండిషన్ ని బేస్ చేసుకొని అంటే అవి లైగాన్స్ గా యాక్ట్ చేసే కండిషన్ ని బేస్ చేసుకొని వీటిలో ఎలా ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి అనేది బేస్ చేసుకుందాం. T2G ఇందులో ఫస్ట్ స్ట్రాంగ్ ఫీల్ లైగాన్స్ ప్రెసెంట్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, అమ్మోనియా అనేది స్ట్రాంగ్ ఫీల్ లైగాండ్. ఇది స్ట్రాంగ్ ఫీల్ లైగాండ్ గా ఉన్నప్పుడు T2G ఆర్బిటల్స్ అనేవి ఫస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యి ఆ తర్వాత పేర్ అప్ జరుగుతుంది. అంటే T2G 1 2 6 అంటే ఫస్ట్ 1 2 3 3 ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ పేర్ అప్ జరుగుతుంది. అండ్ దెన్ ఈ 6 ఎలక్ట్రాన్స్ వచ్చి 3 ఆర్బిటల్స్ కంప్లీట్ గా ఫిల్ అయిన తర్వాతే ఈ 2 ఆర్బిటల్స్ ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. అదే ఇక్కడ మెన్షన్ చేసుకుందాం, T2G 1 2 6 అండ్ EZ 1 2 4. ఇది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్ లైగాండ్స్ మాత్రమే. అదే వీక్ ఫీల్ లైగాండ్స్ ఉన్నప్పుడు కండిషన్ డిఫరెంట్ గా ఉంటుంది. T2G ఆర్బిటల్ అనేది ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అవుతుంది, అంటే హాఫ్ ఫీల్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం కదా, సేమ్ అదే కండిషన్ ఎగ్జిబిట్ అవుతుంది. ఆ తర్వాత ఈజీకి ఎంటర్ అవుతుంది ఎలక్ట్రాన్స్ అనేవి, ఇది కూడా హాఫ్ ఫీల్ అయిన తర్వాతే నెక్స్ట్ మళ్ళీ ఈ 3 ఆర్బిటల్స్ పేరింగ్ అనేది జరిగింది. ఇదే క్రిస్టల్ ఫీల్ థియరీ. ది లాస్ట్ టాపిక్ ఈస్ ఐసోమెరిజం. వాట్ ఇస్ మీన్ బై ఐసోమెరిజం? టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ విచ్ హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఈస్ నోన్ యాజ్ ఐసోమెరిజం. ఇన్ దిస్ ఐసోమెరిజం వీ హ్యావ్ టు స్టడీ టూ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం, దట్ ఈస్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ స్టీరియో ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో 4 టైప్స్ ఉంటాయి, అయనైజేషన్ ఐసోమెరిజం, హైడ్రేటెడ్ ఐసోమెరిజం, లింకేజ్ ఐసోమెరిజం అండ్ కోఆర్డినేషన్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం. దిస్ ఫస్ట్ ఈస్ అయనైజేషన్ ఐసోమెరిజం. అయనైజేషన్ ఐసోమెరిజం అంటే వెన్ వి టేక్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్, వెన్ వి యాడ్ దిస్ కాంప్లెక్స్ కాంపౌండ్ టు వాటర్, ఇట్ స్ప్లిట్ ఇంటు టు ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్, ఇస్ నోన్ యాజ్ అయనైజేషన్ ఐసోమెరిజం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కాంప్లెక్స్ కాంపౌండ్ ని తీసుకొని దాన్ని వాటర్ లో మిక్స్ చేసినప్పుడు అది 2 అయాన్స్ గా స్ప్లిట్ అయితే దాన్ని అయనైజేషన్ ఐసోమెరిజం అని మెన్షన్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం అనుకోండి, ఇది వాటర్ లో మిక్స్ చేసినప్పుడు ఈ సల్ఫేట్ అయాన్ SO4-2 గా విడిపోతుంది. ఈ కోఆర్డినేషన్ స్పియర్ మొత్తం ప్లస్ చార్జ్ చూపిస్తూ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ గా స్ప్లిట్ అవుతుంది. కాబట్టి దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఇస్ నోన్ యాజ్ అయనైజేషన్ ఐసోమెరిజం. ద సెకండ్ టైప్ ఇస్ హైడ్రేటెడ్ ఐసోమెరిజం. హైడ్రేటెడ్ ఐసోమెరిజం లో 2 కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు ఆ రెండింటిలో వాటర్ మాలిక్యూల్ డిఫరెన్స్ మెయింటైన్ అయితే అది హైడ్రేటెడ్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్తాం. ఈ లిక్విడ్ ఐసోమెరిజం లో మెయిన్ గా మనం లైగాండ్స్ అనేవి అగ్రిగేట్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ప్రెసెంట్ అయి ఉంటే అది లిక్విడ్ ఐసోమెరిజం అని చెప్తాం. ఇందులో ఇది నార్మల్ లైగాండ్, స్ట్రాంగ్ ఫీల్ లైగాండ్. ఇక్కడ NH3, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. ఇందులో అగ్రిగేట్ లైగాండ్ ఏంటి, ఎర్పోర్ట్. అగ్రిగేట్ లైగాండ్ అంటే అక్కడ మెన్షన్ చేసుకున్నాం కదా, ఒకే లైగాండ్ లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ అనేవి సెంటర్ మెటల్ ఆటమ్ కి ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తే దాన్ని అగ్రిగేట్ లైగాండ్ అని అంటాం. ఇక్కడ ఎర్పోర్ట్ ఉన్నప్పుడు కోబాల్ట్ కి నైట్రోజన్ అనేది ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తుంది. ఈ కండిషన్ లో ఆక్సిజన్ అనేది కోబాల్ట్ కి ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తుంది. సేమ్ లైగాండ్ లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ అనేది ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తుంది, కాబట్టి అగ్రిగేటెడ్ టైప్ ఆఫ్ లైగాండ్ అని అంటాం. దీని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే అగ్రిగేటెడ్ లైగాండ్స్ ప్రెసెంట్ అయి ఉంటే అవి ఎగ్జిబిట్ చేసే ఐసోమెరిజం లింకేజ్ ఐసోమెరిజం. ఫోర్త్ టైప్ ఈస్ కోఆర్డినేషన్ ఐసోమెరిజం. అంటే 2 కాంపౌండ్స్ కి మధ్యలో కోఆర్డినేషన్ మెయింటైన్ అయ్యి వాటి యొక్క లైగాండ్స్ ఎక్స్చేంజ్ జరిగితే కోఆర్డినేషన్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం అంటాం. ఇక్కడ పైన స్ట్రక్చర్ లో కోబాల్ట్ కి అమ్మోనియా అమైన్ గ్రూప్ అనేది లైగాండ్ గా యాక్ట్ చేసింది, అంటే ఇక్కడ క్రోమియం కి ఏమో సైలైడ్ అనేది లైగాండ్ గా యాక్ట్ చేసింది. ఇవి రెండు కోఆర్డినేషన్ లో ఉండి వాటి యొక్క లైగాండ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నాయి, కాబట్టి దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఇస్ నోన్ యాజ్ కోఆర్డినేషన్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం. ఈ ఐసోమెరిజం లో సెకండ్ స్టెప్ స్టీరియో ఐసోమెరిజం. స్టీరియో ఐసోమెరిజం లో వి హావ్ 2 టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం, దోస్ ఆర్ జియోమెట్రికల్ అండ్ ఆప్టికల్ ఐసోమెరిజం. జియోమెట్రికల్ ఐసోమెరిజం వి నో వెరీ వెల్, సిస్ అండ్ ట్రాన్స్ స్ట్రక్చర్స్. సిస్ స్ట్రక్చర్ అంటే సెంటర్ మెటల్ ఆటమ్ కి బోత్ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉంటే దాని సిస్ టైప్ అని అంటాం, అదే దానికి ఆపోజిట్ సైడ్ లో సేమ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఉంటే దాని ట్రాన్స్ స్ట్రక్చర్ అని చెప్తాం. దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే M2H2 ఫామ్ లో ఉంటాయి, అంటే సేమ్ అది ఇలాంటి స్ట్రక్చరే. M అంటే ఇక్కడ సెంటర్ మెటల్ ఆటమ్, A2 అంటే A గ్రూప్స్ అనేవి రెండు సేమ్ గా ఉంది,
chlorine ये atom తీసుకుంటే two chlorine same ఉన్నాయి కాబట్టి A2 and X అంటే అమైన్ ఏ అమైన్ గ్రూప్ ని తీసుకుంటే NH2 two NH3 two ఉన్నాయి కాబట్టి X2 M A2 X2 టైప్ అనేది జియోమెట్రిక్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది నెక్స్ట్ M A2 XY ఇందులో two కాంపౌండ్స్ సిమిలర్ గా ఉంది two డిఫరెంట్ గా ఉండాలని అది జియోమెట్రిక్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది M A D XY four different types of ligands ఉన్నా కానీ జియోమెట్రిక్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది అండ్ ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్ ఇలా వెరీ వెల్ ఆక్టాహెడ్రల్ అంటే ఒక లైగాండ్ ని సరౌండ్ చేస్తూ 1 సెంటర్ మరి ఆటమ్ ని సరౌండ్ చేస్తూ 6 టైప్ ఆఫ్ లైగాండ్స్ ఉంటే దాని ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అని అంటాం ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ లో 6 లైగాండ్స్ అనేవి ఒక సెంటర్ మరి ఆటమ్ ని సరౌండ్ చేస్తూ ఉంటాయి ఇక్కడ M అంటే సెంటర్ మరి ఆటమ్ A4 అంటే చుట్టూ ఉన్న 4 లైగాండ్స్ X20 ఇంకో 2 డిఫరెంట్ లైగాండ్స్ ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్ ఇన్ ద 4 అండ్ ద నెక్స్ట్ టాపిక్ కిస్ ఆప్టికల్ ఐసోమెరిజం ఆప్టికల్ ఐసోమెరిజం లో 2 స్ట్రక్చర్స్ ఉంటాయి డెక్స్ట్రాన్ లీవో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మిర్రర్ ఇమేజెస్ ని డెక్స్ట్రాన్ లీవో ఫార్మ్స్ అని అంటాం దీని యొక్క మిర్రర్ ఇమేజ్ లీవో స్ట్రక్చర్ థాంక్యూ ఫ్రెండ్స్ యాస్ మెడికల్ అకాడమీ విషెస్ యు వెరీ గుడ్ లక్ ఫర్ యువర్ నీట్ ఎగ్జామినేషన్